మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎలాంటి వాడో వారం రోజులుగా ఏపీ ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు నుంచి నేటి వరకు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ నేతల ఇళ్లలో పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు, మారణాయుధాలు ఇవన్నీ ఒకటైతే ఓటింగ్ జరుగుతున్న సమయంలోనే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదేం అరాచకమని ప్రశ్నించిన మహిళల్ని బెదిరించి దుర్భాషలాడారు. అయితే ఇలాంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి వైసీపీ అధినేత జగన్ చెప్పిన మాటలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రామకృష్ణారెడ్డి మంచోడు అంటూ జగన్ చెప్పిన మాటలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాడులు చేసేవాడు మంచోడా అని ప్రశ్నిస్తున్నారు. జగన్ దృష్టిలో హత్య ఆరోపణలున్న నేత పిల్లోడు, దాడులు చేసే నేత మంచోడు అంటూ సెటైర్లు వేస్తున్నారు. నాకు మంచి స్నేహితుడు అని చెప్తాను, మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. మంచివాడు, మంచివాడు. మీ అందరికీ నేను ఒక మాట చెప్తా ఉన్నా, రామకృష్ణారెడ్డిని గెలిపించండి అఖండమైన మెజారిటీతో. రామకృష్ణారెడ్డిని ఇంకా పై స్థానంలో తీసుకొని పోతాను.